Hello my champions, ఎలా ఉన్నారు అందరూ? Photosynthesis in higher plants. ఈ చాప్టర్ మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ చాప్టర్లో మనకి చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంది. సో వెల్కమ్ టు వేదాంత తెలుగు ఛానల్. నా పేరు అజయ్ కుమార్, నేను మీ బయాలజీ టీచర్ని. అండ్ ఇవాళ మనం ఫోటోసింథసిస్లో ఫస్ట్ పార్ట్ అంతా కవర్ చేస్తాం. ఫోటోసింథసిస్ మనకి ఎందుకు ఇంపార్టెంట్, ఈ చాప్టర్లో మనకి ఎందుకు అంతలా మనం డిస్కస్ చేయాలంటే, దీంట్లో మీకు నియర్లీ 2 నుంచి 3 క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, 2 to 3 క్వశ్చన్స్ మీకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇదే ఈ 2 to 3 క్వశ్చన్స్ ఓవర్ ద ఇయర్స్ పెరుగుతూనే ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, 4 క్వశ్చన్స్ వరకు కూడా వెళ్ళచ్చు అప్పుడప్పుడు. ఓకేనా? సో దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే, దగ్గర 12 మార్క్స్ అయితే ఈ చాప్టర్లో మనం ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. సో ఈ 12 మార్క్స్ మనకి ఇంపార్టెంటా కాదా చెప్పండి? చాలా ఇంపార్టెంట్, అవునా కదా? సో విత్ దిస్ లెట్స్ స్టార్ట్ విత్ ద సెషన్. అండ్ ఇవాళ మనం ఏంటంటే చదవబోతున్నాం, కొంచెం డీటెయిల్గా చెప్తాను, కేర్ఫుల్గా వినండి. రండి, ఫస్ట్ మనం ఏం చదువుతాం? ఫస్ట్ ఇవాళ ఏవైతే మీ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయో అవన్నీ చదువుతాం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నన్నే అనుకోండి, ఓకే, నేను ఓ రోజు రాత్రి పడుకొని పొద్దున్న లేచి ఏ చెట్లో కార్బన్ డైఆక్సైడ్ అన్ని తీసుకొని ఆక్సిజన్ ఎట్టే ఇచ్చేస్తున్నాయి కదా, నాకు అర్థమైపోయింది అని నేను అనలేను కదా. ఎందుకు? ఎందుకంటే నాకేం తెలియదు అలా అవుతుందని, ఫస్ట్. రెండోది, నా దగ్గర ఎవిడెన్స్ లేదు, నేను ఎలా యాక్చువల్గా ప్రూవ్ చేయగలను అలా జరిగిందని. సో అలా జరగాలంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అవ్వాలి, ఎవిడెన్స్ బేస్డ్ అప్రోచ్ ఉండాలి మనకి. అందుకే మనం ఎక్స్పెరిమెంట్స్ అని చదువుకుంటాం. సైంటిస్ట్లని ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్ చేశారు, దీంతో అయితే కన్ఫర్మ్ అయింది ఫోటోసెన్సిస్ అనేది నిజంగా జరుగుతున్నదని. ఓకే, ఫస్ట్ అది. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే క్లోరోప్లాస్ట్ గురించి చదువుకుంటాం. ఇప్పుడు క్లోరోప్లాస్ట్ గురించి ఎందుకు చదవాలి అంటారు మీరు, అవునా కదా? క్లోరోప్లాస్ట్ గురించి మనం ఎందుకు చదవాలి? క్లోరోప్లాస్ట్లోనే మనకి ఫోటోసెన్సిస్ జరుగుతున్నది, అందుకే మనం క్లోరోప్లాస్ట్ గురించి కూడా చదువుకుంటాం డీటెయిల్గా. దాని స్ట్రక్చర్ ఒకసారి బాగా చూసుకుంటాం, ఎందుకంటే దాని నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి. దాని తర్వాత లాస్ట్లో మనం పిగ్మెంట్స్ చూసుకుంటాం. ఏవైతే ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఉన్నాయో ఆ పిగ్మెంట్స్ అన్నీ మనం చూసుకుంటాం. సో రెడీనా అందరూ? మొదలెట్టేద్దామా ఇవాళ? సో నోట్స్ తీసుకొని కూర్చోండి. నోట్స్ ఏమైనా రాయాలంటే నోట్స్ రాయండి, లేదంటే ఎన్సీఆర్టీ బుక్ తీసుకోవాలని కూర్చుంటే అదైనా చూడండి. ఎన్సీఆర్టీ నుంచి మొత్తం అన్ని కవర్ చేస్తున్నాను, అనవసరంగా ఎక్కువ నేను మీకు ఏం సోది చెప్పను, మీకు అవసరం ఉన్నదే చెప్తాను. సో బీ రెడీ, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈస్ గోయింగ్ టు బి క్రూషియల్. నీట్ టు ఎంసెట్ అన్నిటికీ యూస్ఫుల్ అవుతుంది ఇది. సో దీంతో మనం ఇవాళ చాప్టరు మొదలెట్టబోతున్నాము. ఫస్ట్ ఫోటోసింథసిస్ అనే వర్డ్ వింటే మీకేం వినిపిస్తుంది? మీ చెవుల్లోని ఏం మోగుతుంది? ఫోటోసింథసిస్ అనగానే ఏమనిపిస్తుంది మీకు? ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో అంటే ఏంటి, సింథసిస్ అంటే ఏంటి? ఫోటో అంటే లైట్, సింథసిస్ అంటే ప్రొడక్షను, ఏదైనా ప్రొడ్యూస్ అవ్వడం, నిర్మించబడడం, దాన్ని ప్రొడక్షన్ అంటాం, ఫుడ్ సింథసిస్ అంటాం. ఇది లైట్, ఫోటో అంటే. ఇప్పుడు ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి? ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి అంటారు? వాట్ ఆర్ ప్లాంట్స్ డూయింగ్ విత్ దిస్ కంటెస్ట్? అంటే మనం ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ జరుగుతున్నది అని ఎందుకు అంటున్నాం? ఏ బేసిస్ మీద అంటున్నాం మనం? ప్లాంట్స్లో ఏదైతే ఫుడ్ ప్రొడ్యూస్ అవుతున్నదో, వెజిటేబుల్స్ అవనండి, ఫ్రూట్స్ అవనండి, ధాన్యం అవనండి, సీడ్స్, ఏవైతే మనం ప్లాంట్స్ నుంచి అన్ని ప్రోడక్ట్స్ తెచ్చుకుంటున్నాము, ఇంటికి తెచ్చుకొని మంచిగా ఫుడ్ వండుకొని తింటున్నాము, అవన్నీ ప్లాంట్స్ ఫోటోసింథసిస్ త్రూగానే ప్రొడ్యూస్ చేస్తున్నాయి, అవునా కదా? దే ఆర్ ప్రొడ్యూసింగ్ ద ఫుడ్ బై యూజింగ్ ఫోటోసింథటిక్ ప్రాసెస్. అందుకే ఫోటోసింథసిస్ మనం ఏమంటాం? సింథసిస్ ఆఫ్ ఫుడ్ అండర్ ద ప్రెజెన్స్ ఆఫ్ దేంది, సన్లైట్. సో దీంట్లో సన్లైట్ కన్నా లైట్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి, ఎందుకంటే లైట్ అనేది ఉండాలి. ఓకే, ఫైన్. ఇంకా సింథసిస్ అంటే ప్రొడ్యూస్ చేయడం. ఇప్పుడు ఈ సింథసిస్ మనం చేస్తున్నావా, ఫుడ్ మనం ప్రిపేర్ చేస్తున్నావా, కిచెన్లోకి వెళ్ళి బిర్యానీ వండడం లేదంటే ఏదో మ్యాగీ వండుకోవడం కాదు, దాన్ని మనం ఫోటోసింథసిస్ అనలేదు, దాన్ని కుకింగ్ అంటాం. ప్లాంట్స్ అనేవి కుకింగ్ చేయట్లేదు, ప్లాంట్స్ అనేది ఫ్రమ్ ద స్క్రాచ్, మనం ఏదైతే దొరుకుతున్నదో వండుకోవడానికి, కూరలు పళ్ళు ఏదైతే దొరుకుతున్నాయో అవి ఆ ప్లాంట్స్ ఫ్రమ్ ద స్క్రాచ్ అవి యాక్చువల్గా సృష్టిస్తున్నాయి వాటిని. అవి అలా ఉన్నాయి అంటే ప్లాంట్స్ అలా సృష్టిస్తున్నాయి కాబట్టి మనకు అలా ఉన్నాయి అవి. ఓకే, సో అందుకు దాన్ని మనం ఫోటోసింథసిస్ అంటున్నాం. చాలా, ఇంతగానే ఎక్కువ నేను మీకు డీటెయిల్ అవసరం లేదు. ఇప్పుడు ఫోటోసింథసిస్ ఏం జరుగుతున్నదంటే,
అంటే మనం నార్మల్గా లేమంటాను మనం మామూలుగా మాట్లాడే విధానంలో కాకుండా యాక్చువల్గా ఫోటోసెన్సెస్ ది డెఫినేషన్ ఏంటో చూసుకుంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ దట్ కన్వర్ట్ సోలార్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో సన్లైట్ నుంచి వస్తున్నది. కెమికల్ ఎనర్జీ అంటే ప్లాంట్ లోపల కెమికల్ ఎనర్జీ ఏదైతే సెల్ లోపల ప్లాంట్ లోపల ఏదైతే కెమికల్ ఎనర్జీ ఫామ్ అవుతున్నదో ఆ ఫోటోసిన్సిస్ ఆ సోలార్ ఎనర్జీని యూస్ చేసుకుని. సో కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ వన్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ సోలార్ ఎనర్జీ నుంచి కెమికల్ ఎనర్జీగా మార్చుకోవడం. సో ఆ కెమికల్ ఎనర్జీగా మారి మనకి దొరుకుతుంది ఏంటి ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ ఫుడ్ దొరుకుతుంది. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫోటోసిన్సిస్ నరిషెస్ ఆల్మోస్ట్ ఆల్ ద లివింగ్ వరల్డ్. ఇవన్నీ మనకు తెలుసు. అందరూ మనం జీవిస్తున్న ఏవైతే అన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయో ఆ అన్ని ఆర్గానిజమ్స్ ఫోటోసిన్థసిస్ మీద నిర్భరిస్తాయి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. డైరెక్ట్లీ అయితే ప్లాంట్స్, ఇండైరెక్ట్లీ అంటే మనం. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు కూరగాయలు తినాలన్నా పళ్ళు తినాలన్నా మీ చెట్ల మీద వీఆర్ డిపెండింగ్. ఎనీ అదర్ యానిమల్ ఇట్ ఇస్, ఏ యానిమల్ అయినా కూడా ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక కార్నివోరస్ యానిమల్ ఉంది అనుకోండి, ఆ కార్నివోరస్ యానిమల్స్ చెట్లు తినదు కదా, మరి అది ఎందుకు డిపెండ్ అయ్యింది అంటారు? ఎందుకంటే ఏదైతే ఇంకొక యానిమల్ నా తింటున్నదో ఆ యానిమల్ ప్లాంట్ని తింటుంది కదా, అవునా కాదా? సో ఆ లెక్క బట్టి చూసుకుంటే అన్ని ఆర్గానిజమ్స్, ఈ అర్త్ మీద ఉన్న అన్ని ఆర్గానిజమ్స్ మనం ప్లాంట్స్ మీద లేదంటే ఫోటోసింథసిస్ మీద డిపెండ్ అయి ఉన్నాము. ఓకే, అది. సో ఆటోట్రాఫ్స్, హెట్రోట్రాఫ్స్ అనే ఆర్గ్యుమెంట్ మీరు వినే ఉంటారు. ఆటోట్రాఫ్స్ అంటే ఏమిటి? వాట్ ఆర్ ఆటోట్రాఫ్స్ అండ్ వాట్ ఆర్ హెట్రోట్రాఫ్స్? ఆటోట్రాఫ్స్ అంటే ఎవరు, హెట్రోట్రాఫ్స్ అంటే ఎవరు? ఆటోట్రాఫ్స్ ఆర్ ద ఆర్గానిజమ్స్, ఆటోట్రాఫ్స్ ఆర్ ద ఆర్గానిజమ్స్ దట్ produce their own food. వాటి ఫుడ్ అవే సృష్టించుకుంటున్నాయి, వాటిని మనం ఆటోట్రాఫ్స్ అంటాము. హెట్రోట్రాఫ్స్ అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటి ఆటోట్రాఫ్స్కి? ఆటోట్రాఫ్స్కి ఎగ్జాంపుల్స్ ఏమిటంటే వస్తాయి, ఫస్ట్ ప్లాంట్స్ వస్తాయి. ప్లాంట్స్ కాకుండా ఇంకెవరైనా కూడా ఉన్నారా? ప్లాంట్స్ కాకుండా ఇంకెవరైనా ఫోటోసిన్సిస్ చేస్తున్నాయా? ఎవరైనాను ఎవరెవరు చేస్తున్నారు చెప్పండి. ప్లాంట్స్ కాకుండా ఇంకే ఆర్గానిజమ్స్ ఫోటోసిన్సిస్ చేయగలవు? నేను చేయగలనా? మీరు చేయగలరా? పవన్ కళ్యాణ్ చేయగలడా? లేదంటే రామ్ చరణ్ చేయగలడా? లేదంటే ఎన్టీఆర్ చేయగలడా? ఎవరెవరు చేయగలరు? సో ప్లాంట్స్ ఎలాగో చేస్తాయి, ప్లాంట్స్ కాకుండా ఆల్గే అవి చేస్తాయి, అవునా కదా? ఆల్గే చేస్తాయి. దాని తర్వాత ఎవరు చేస్తారు ఛాంపియన్స్ చెప్పండి? దాని తర్వాత మనం ప్రోటిస్టాలో కొన్ని ఆర్గానిజమ్స్ చదివాం. ప్రోటిస్టాలో ఎవరెవరు చేస్తారు చెప్పండి? ప్రోటిస్టాలు ఎవరెవరు చేస్తారు? డయాటమ్స్, డెస్మిడ్స్, దాని తర్వాత డైనోఫ్లాజెల్లేట్స్, డైనోఫ్లాజెల్లేట్స్ ఓకే, ఇవన్నీ. అది కాకుండా ఇంకేం ఆర్గానిజమ్స్ చేస్తాయి? బ్లూ గ్రీన్ ఆల్గే, సైనోబాక్టీరియా కూడా చేస్తాయి కదా. బ్లూ గ్రీన్ ఆల్గే కూడా చేస్తాయి ఫోటోసింథసిస్ని, అవి కూడా ఆటోట్రాఫ్స్ కిందే వస్తాయి. ఓకే, సో హెట్రోట్రాఫ్స్ కింద ఎవరు వస్తారు? మరి ఇదంతా బాగానే ఉంది, మరి హెట్రోట్రాఫ్స్ కింద ఎవరు వస్తారు అని మీరు అడిగితే దాన్ని నేనేం చెప్తాను? మరి హెట్రోట్రాఫ్స్ కింద ఎవరెవరు వస్తారు? అప్పుడు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, రవితేజ వాళ్ళందరూ వస్తారు. మన నేను కోతి, ఎలుక, పంది, కుక్క, పిల్లి అవన్నీ హెడ్రోట్రాఫ్స్లో వస్తాయి. మనం అన్నీ ఏం చేస్తున్నాం? ప్లాంట్స్ మీద డైరెక్ట్గా లేదంటే ఇండైరెక్ట్గా మనం యాక్చువల్గా ప్లాంట్స్ అనుకుండా లేదంటే ఆటోట్రాఫ్స్ మీద మనం డిపెండ్ అవుతున్నాము ఫుడ్ కోసం. సో హెడ్రోట్రాఫ్స్ యాక్చువల్లీ డిపెండ్ ఆన్ other organisms for nutrition ledante food. Okay, deeniki examples anni evident ostayi cheppandi. Deeniki examples ostayi, animals anni ostayi. Okay, animal kingdom mottham దాంట్ కింద వస్తుంది. అది కాకుండా కొన్ని వేరే ఆర్గానిజమ్స్ అన్ని కూడా ఉన్నాయి. ఫంజై కూడా అంతే కదా, ఈవెన్ ఫంగై కూడా వస్తుంది అందులో.
బోల్డ్ని పారాసైట్స్ కూడా అందులో దాని కింద వస్తాయి అవన్నీ అనమాట. చాలు మనకి ఇంత చాలు, సరేనా? ఫైన్. వైరసెస్ కూడా హెటరోట్రాఫ్స్, దీంతో ఆటోట్రాఫ్స్ హెటరోట్రాఫ్స్ ఏంటో మనకి తెలిసిపోయింది. సరే ఫైన్. ఇప్పుడు నేను అన్నట్టు ఇక్కడ చూస్తే సైనోబ్యాక్టీరియా, ఆల్గే, ప్రొటీస్టా, ప్లాంట్స్, పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా ఒక్కటి నేను చెప్పలేదు, అది కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఇవన్నీ మనకేంటి, ఫోటోసిన్సెస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి, లేదంటే వీటన్నిటికీ ఆటోట్రాఫిక్ నేచర్ ఉంది. ఆటో అంటే వాటంతటి వాటే సొంతంగా, ట్రాఫిక్ అంటే ఫుడ్ని లేదంటే న్యూట్రిషన్ని సప్లై చేసుకోవడం. సో సొంతంగా నేనే నా న్యూట్రిషన్ సప్లై చేసుకుంటున్నానంటే నేను ఆటోట్రాఫ్ అవుతాను ప్లాంట్ లాగా, లేదు నేను చేసుకోకుండా ఇంకో ఆర్గనిజం మీద నేను డిపెండ్ అవుతున్నాను, నిర్భర్త, ఓకే, ఆత్మనిర్భర్త లేదు, ఇంకోటి మీద డిపెండ్ అవుతున్నాం, ఓకే, దాన్ని మనం హెటరోట్రాఫ్స్ అంటాం. సరే ఫైన్. ఓకే, ఇక్కడ వరకు క్లియరా, అర్థమైపోయిందా? సరేనా. ఇప్పుడు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇదంతా మీకు చెప్పేశాను, ఓకే, అది. సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎక్స్పెరిమెంట్స్ గురించి ఇంక మనం మన మాట్లాడేసుకోవాలి. ఇంకా ఎక్స్పెరిమెంట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని దేని గురించి మనం మాట్లాడుకుంటాం, మన ఎక్స్పెరిమెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ కొన్ని గ్యాసెస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇవే మనకి ఇంపార్టెంట్. ఏంటి ఆ గ్యాసెస్? ఆక్సిజన్ను అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఆక్సిజన్తో కార్బన్ డైఆక్సైడ్తో మనకి పని ఏమిటి, ఎందుకు వీటి రెండింటి గురించి మనం మాట్లాడుకోవాలి. ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ని వాడుకుంటాం, యూటిలైజ్ చేస్తాం. ఫోటోసింథసిసే చూసుకుంటే మనం కార్బన్ డైఆక్సైడ్, ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ని యూటిలైజ్ చేసి ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ద యూటిలైజ్డ్ వన్ అండ్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ టు ద అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ ఒక ఫైనల్ ప్రోడక్ట్గా ఫామ్ చేసి రిలీజ్ చేసేస్తారు కదా, అవునా కదా? తెలుసు. అది కాకుండా కొన్ని ఇప్పుడు అది కాకుండా ఇంకోటి ఏంటి, ఆ ఫోటోసిన్సిస్ జరిగినప్పుడు ప్రోడక్ట్స్ ఏం ఫామ్ అవుతున్నాయి. మనకి ఎక్కువగా మనకి ఇంపార్టెంట్ మనకేంటి ప్లాంట్స్లోని చూసుకుంటే మనకి ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటి, ప్లాంట్స్లోని గ్లూకోజ్ ఏదైతే ఉందో అదే ఒక ప్రోడక్ట్గా మనకి ఫామ్ అవుతుంది. బై ద ఎండ్ ఆఫ్ ఫోటోసిన్సిస్ వాట్ డు వి గెట్ గ్లూకోజ్. బై ద ఎండ్ ఆఫ్ ఫోటోసిన్సిస్ మనకి ఏం దొరుకుతుంది, గ్లూకోజ్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్లు మొదలెట్టారు. ఫస్ట్ మనకి ఎక్స్పెరిమెంట్ మొదలెట్టింది ప్రీస్లీ అనేసి ఒక అతను ఉన్నారు, ఓకే. ప్రీస్లీ అనే అతను ఏం చేశారు, ఒక బెల్జార్ ఎక్స్పెరిమెంట్ అనేసి ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు. అది రండి చూసుకుందాం, అది చూసుకుంటే మనకి అర్థమవుతుంది దాని అర్థం ఏంటని. చూడండి, అతను ఏం చేశారు, ప్రీస్లీ ఏం చేశారు చూడండి. ప్రీస్లీ ఏం చేశారంటే 1770లో అతను ఎక్స్పెరిమెంట్లు అతను మొదలెట్టారు. ప్రీస్లీ ఏం చేశారు, 1770లో ఎక్స్పెరిమెంట్స్ మొదలెట్టారు. ఈ ఎక్స్పెరిమెంట్స్లో అతను ఏం చేశారంటే బెల్జార్ ఎక్స్పెరిమెంట్ అని చేశారు. బెల్ జార్ ఎక్స్పెరిమెంట్ చేశారు, సరేనా? చేశారా? ఈ బెల్జార్ ఏంటబ్బా అనిపించాలి. యూట్యూబ్లో బెల్ ఐకన్ తెలుసు, గుడిలో గంట తెలుసు, దాన్ని కూడా బెల్ అని అంటాము. దానికి జార్కి, జగ్గుకి లింక్ ఏమిటి, ఓకే అని అనుకోవాలి కదా. సో ఈ బెల్ జార్ అంటే బెల్ షేప్లో ఉన్న జార్ అని అర్థం అనమాట, అవునా? బెల్ షేప్లో ఉన్న జార్. ఇక్కడ ఒకటి క్లియర్గా చూద్దాం అండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇగో ఇలా అని ఒక షేప్ వేసాను చూడండి, ఈ జార్ ఉన్నదా, దీని కింద ఒక బేస్ ఉంటుంది. ఈ బేస్ ఏదైతే ఉందో ఇక్కడ ఏం చేశాడంటే అతను ఒక కొవ్వొత్తిని పెట్టాడు. కొవ్వొత్తి అంటే ఏంటి, క్యాండల్ కదా. సార్ కొవ్వొత్తి అంటే తెలుసు సార్, పెద్ద మీరు చెప్పారులేండి ఇంగ్లీష్లో అనుకుంటారు మీరు. కొవ్వొత్తిని పెట్టాడు అతను, సరేనా? అంత మంచి డ్రాయింగ్ ఏం మాకు రాదు కాబట్టి కొంచెం క్షమించాలి. సో అందులో కొవ్వొత్తి పెట్టి ఏం చేశాడు, క్లోజ్ చేసి పడేశాడు. ఇది ఒక బెల్ జార్, ఇది దీన్ని మనం బెల్ జార్ అన్నాం. బెల్ షేప్డ్ జార్ని బెల్ జార్ అన్నాం, ఓకే. సో ఈ బెల్ జార్తో అతను ఏం చేశాడు, వాట్ డిడ్ హీ డూ విత్ దిస్ బెల్ జార్? అతను ఈ బెల్ జార్ని ఆ క్యాండల్ మీద తీసుకెళ్ళి పెట్టేశాడు. ఇప్పుడు మనకు ఒక విషయం చాలా ఇంపార్టెంట్గా తెలుసు, మన కెమిస్ట్రీలో చదువుకుంటాం. ఏమిటి, కంబషన్ అని ఒక వర్డ్ వినుంటారు మీరు, కంబషన్ విన్నారా? కంబషన్ అనేసి, కంబషన్ అంటే ఏంటి,
ఆక్సిజన్ వాడుకొని బర్న్ అవడం అన్నమాట. ఇప్పుడు మీకు మంట ఎక్కడైతే ఫోన్ ఉన్నదో ఆ మంటకి ఏ గ్యాస్ అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్? ఆక్సిజన్. ఏదైనా మంటాలంటే ఆక్సిజన్ అనేది కావాలి. సో ఆక్సిజన్ ఈజ్ అ ఆక్సిజన్ గ్యాస్ ఇన్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ కంబషన్. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆక్సిజన్ అంతా ఆ క్యాండిల్ వాడేసుకున్నది అంటే ఏమవుతుంది? ఇంకా ఆక్సిజన్ లేదు. ఈ బెల్ జారు బయటకి లోపలికి ఏమీ కాంటాక్ట్ లేకుండా చేసి పడేస్తుంది. అది లోపలికి బయటికి ఏం కాంటాక్ట్ లేకుండా పూర్తి కవర్ చేసి పడేస్తుంది. సో ఇంకా బయట నుంచి ఆక్సిజన్ రాలేదు. ఇక్కడ ఏవైతే గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయో క్యాండిల్ బర్న్ అవ్వడం వల్ల అవి బయటికి వెళ్ళలేదు. సో దానివల్ల ఏం జరిగింది? లోపల ఉన్న ఆక్సిజన్ అంతా యూటిలైజ్ అయిపోయింది. అయిపోయి క్యాండిల్ తుస్ అయిపోయింది, ఆరిపోయింది క్యాండిల్ కదా. సో అతని దీన్ని బట్టి అర్థమైందంటే ఏదో ఒక గ్యాస్ ఉన్నది మన అట్మాస్ఫియర్లో, ఆ గ్యాస్ వల్లే ఈ క్యాండిల్ వెలుగుంటున్నది. ఆ గ్యాస్ లేకపోగానే క్యాండిల్ కొంతసేపు వెలిగిపోయి ఆగిపోతున్నది అనేసి అతను అబ్జర్వ్ చేశాడు. ఇప్పుడు అతను ఇంకొక క్వశ్చన్ చేశాడు చూడండి. అప్పుడు ఇంకోటి ఏం చేశాడు అతను? ఇంకొకటి చాలా బుద్ధి ఎక్కువ ఉన్నది కదా అతనికి. సో అతను ఇంకోటి ఏం చేశాడు తీసేస్తున్నాను. అతను ఇంకోటి ఏం చేశాడంటే ఇంకొక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాడు. అతను ఇలాగే ఒక బేస్ పెట్టాడు, దాని మీద తెచ్చి బెల్ జార్ పెట్టాడు, అందులో మళ్ళీ కొవ్వొత్తి పెట్టాడు. కొవ్వొత్తి ఏమో యెల్లో కలర్లో ఉంటుంది, కొవ్వొత్తిని పెట్టాడు. ఇప్పుడు కొవ్వొత్తితో పాటు ఇక్కడ ఇంకొకళ్ళని కూడా పెట్టాడు. ఒక స్పెషల్ ఆర్గనిజం. ఏంటది? ఎవరో కాదు, మౌస్ని పెట్టాడు ఇక్కడ. హీ కెప్ట్ అ మౌస్, ఒక ఎలకని పెట్టాడు. ఇప్పుడు ఏమైందంటే ఆ ఎలక ఆ క్యాండిల్ రెండు లోపల ఎంతసేపు వరకు బతుకుంటాయని చూశాడు అతను. చూడండి ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ అతను అలా ఎందుకు చేశాడు, ఒక జీవిని అతను ఎలా అలా వాడుకున్నాడో అని అనుకోవచ్చు. కానీ అప్పుడు 1700s అది, ఓకే 1700s అది. సో 1700s అన్నప్పుడు అప్పట్లో ఇంకా అంత అవగాహన లేదు, ఎవరు ఏది కావాలో అది చేస్తున్నారు. సో ఇతను కూడా ఎక్స్పెరిమెంట్లు చేశారు. సో ఇప్పుడు ఈ మౌస్ ఏదైతే ఉందో, మౌస్ క్యాండిల్ వదిలేసిన తర్వాత మౌస్కి క్యాండిల్ అంతా ఆక్సిజన్ వాడేసుకుంటున్నది. మౌస్ కూడా కొంతవరకు ఆక్సిజన్ వాడిపోగానే ఒకసారి ఇంకా ఆక్సిజన్ లేదు, నో ఆక్సిజన్ సిచ్యువేషన్ రాగానే ఏమైంది? ద మౌస్ విల్ డై, చనిపోయింది పాపం ఆ మౌస్. అది కాకుండా ఈ క్యాండిల్ కూడా ఆరిపోయింది. ఓకే, నో ఆక్సిజన్. ఒకసారి మొత్తం ఉన్న ఆక్సిజన్ అంతా వాడేసుకున్నారు ఆ బెల్ జార్ లోపల, అందుకు అలా జరిగింది. ఇప్పుడు ఇదంతా ఓకే, ఇప్పుడు పని చేద్దాం అన్నాడు లాస్ట్లోని. ఇదంతా బాగుంది, లాస్ట్లో ఇంకొక పని చేస్తాను అన్నాడు. ఏం చేశాడు చెప్పండి, ఏం చేసి ఉంటాడు చెప్పండి? ఇలా కాదు, బెల్ జార్ కదా, బెల్లే వేయాలి మరి, లేదంటే ఏది మీకు ఇష్టం వచ్చినట్టు షేప్ వేసుకుంటారా అంటారు మీరు. సో బెల్ షేప్లో వేస్తాను నేను, అవ్వండి. ఇప్పుడు ఇక్కడ అతను ఏం చేశాడంటే చాలా బుర్ర ఉపయోగించాడు అతను. అతను ఏం చేశాడు ఇంకా, సరే అయితే పని చేస్తాను అనేసి ఒక చూడండి, అని ఒక చెట్టును పెట్టాడు అక్కడ. ఒక ప్లాంట్ని పెట్టాడు, ప్లాంట్ ఇది, ఒక ప్లాంట్ని పెట్టాడు. దాని తర్వాత యాజ్ యూజువల్ ఒక కొవ్వొత్తిని పెట్టాడు. ఒక కొవ్వొత్తిని పెట్టాడు. లాస్ట్లో ఎల్కన్ కూడా పెట్టాడు, లాస్ట్లో మౌస్. ఇప్పుడేమైంది అనుకుంటారు? నౌ ద క్యాండిల్ వాజ్ బర్నింగ్, ద మౌస్ వాజ్ అలైవ్, అండ్ ద ప్లాంట్ ఈజ్ ఆల్సో డూయింగ్ ఇట్స్ వర్క్. అన్ని బతికే ఉన్నాయి. ఓకే, ద మౌస్ ఇక్కడ చనిపోయింది మనం చూసాము. ఓకే, ఇక్కడ క్యాండిల్ ఆరిపోయింది అన్నది మనం చూసాము. ఈ యొక్క సిచ్యువేషన్లో ఎక్కడైతే ప్లాంట్ ఉన్నదో అక్కడ ఈ క్యాండిల్ వెలుగుతున్నది, మౌస్ బతికే ఉన్నది, ప్లాంట్ మన ప్లాంట్ హాయిగా ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమేమైంది? What did we understand by this? We understood that the plant is producing something that this candle and mouse need. ఈ క్యాండిల్కి మౌస్కి ఏదైతే కావాలో ఆ ప్లాంట్ అది ప్రొడ్యూస్ చేస్తున్నది. ఏం ప్రొడ్యూస్ చేస్తున్నది ప్లాంట్? ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తున్నది. ఏంటి కన్స్యూమ్ చేస్తున్నది? CO2ని కన్స్యూమ్ చేసుకుంటున్నది, వాడుకుంటున్నది.
ఈ CO2 ఏదైతే క్యాండిల్ నుంచి కూడా కొంత రిలీజ్ అవ్వచ్చు లేదంటే మౌస్ నుంచి రిలీజ్ అవుతున్నదో ఆ ప్లాంట్ అది వాడేసుకుంటున్నది. ఇట్ ఈస్ యూటిలైజింగ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ రిలీజింగ్ ఆక్సిజన్. ఆ ఆక్సిజన్ ఈ క్యాండిల్ మౌస్ తీసుకొని బతికేస్తున్నాయి లోపల. సో ఎవరు చనిపోవట్లేదు. దీన్ని బట్టి ఇదొక ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ప్రీస్లీ అన్న అతను కండక్ట్ చేశారు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కండక్టెడ్ బై ప్రీస్లీ. సరేనా? ఫైన్. ఓకే, ఇప్పుడు మనం క్లారిఫికేషన్గా చూసుకుంటే అతను చేసింది ఇదే. ఇగో చూడండి, ఫస్ట్ కొవ్వత్తిను ఇంకా ఎలుక పెట్టారు. అవి చూస్తే చనిపోయింది ఎలుక, ఆ కొవ్వత్తి కూడా ఆరిపోయింది. దాని తర్వాత చెట్టు, ఎలుక, కొవ్వత్తి రెండు కలిపి పెట్టారు. మూడును చూస్తే బతికే ఉన్నది ఎలుక, ఇంకా కొవ్వత్తి కూడా ఇంకా వెలుగుతున్నది. అర్థమైందా? అది అర్థమైందా? దీన్నే మనం బెల్జార్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఇది ఇప్పుడు ఫర్ సో ఫైనల్గా 1774లో ప్రీస్లీ అన్న అతను ఆక్సిజన్ని కనిపెట్టారు. ఈ ఎక్స్పెరిమెంట్ అన్ని చేసుకొని జోసెఫ్ ప్రీస్లీ ఎవరైతే ఉన్నారో అతను ఆక్సిజన్ ముందు కనిపెట్టారు. అతను అన్నారు ఆక్సిజన్ అనేది మన లివింగ్ ఆర్గనిజమ్స్ అందరికీ చాలా ఇంపార్టెంట్. అది ప్రొడ్యూస్ చేస్తుంది ప్లాంట్స్. మనం ఏదైతే రిలీజ్ చేస్తున్నామో అది ప్లాంట్స్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తున్నాయి అనేసి అతను ఒక కాన్సెప్ట్లోని ఒక కన్సెన్సస్కి వచ్చారు. అతను ఒక ఫైనలైజేషన్కి వచ్చారు. ఇప్పుడు దీంతో మనకి ఇంకా క్లారిఫికేషన్ లేదు. ఇంకా ఇదే పర్ఫెక్ట్ అని మనం పూర్తిగా చెప్పలేం. ఓకే, మనం ఇదొక జస్ట్ ఒక హైపోథెసిస్ కానీ చెప్పుకోవచ్చు. కానీ అసలు లోపల ప్లాంట్లో ఏం జరుగుతున్నది, నిజంగా ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతున్నదా? ఓకే, ఆక్సిజన్ ప్రొడ్యూ ఇప్పుడు ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఏంటంటే ఆక్సిజన్ ఎలా ప్రొడ్యూస్ అవుతున్నది, ఓకే, ఏ కారణాల వల్ల ఆక్సిజన్ లోపల ప్రొడ్యూస్ అవుతున్నది, ప్లాంట్ నిజంగా కార్బన్ డైఆక్సైడ్ లోపల తీసుకుంటున్నదా లేదంటే ఏం తీసుకుంటున్నది, ఇవన్నీ ఇంకా కన్ఫర్మ్ చేయడానికి ఫర్దర్ ఇంకా కొన్ని ఎక్స్పెరిమెంట్లు మనం చేసాం. రండి చూద్దాం. సో నెక్స్ట్ వచ్చే సైంటిస్టు జాన్ ఇంజెన్ హౌజ్ ఓకేనా? సరే, ఇంజన్ హౌజ్ అంటాం. ఇప్పుడు ఇతను ఏం చేశారంటే ఒక నీళ్ళలో కొన్ని మొక్కలు పెరుగుతాయి కదా, వాటిని ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటారు. డైరెక్ట్గా నీళ్ళలో పెరుగుతాయి కదా, ఆ అలాంటి ఆక్వాటిక్ ప్లాంట్ని తీసుకొని అతను కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేశారు. అతను ఎప్పుడైతే ఆ ఆక్వాటిక్ ప్లాంట్ని బ్రైట్ సన్లైట్లో పెట్టారో అతను ఏం చూశారంటే మంచి సన్లైట్లో పెట్టినప్పుడు చిన్న చిన్న బబుల్స్ ఫామ్ అవుతున్నాయి అన్నారు. ఓకే, ఎప్పుడైతే దాన్ని మళ్ళీ సన్లైట్లో నుంచి తీసేశారో ఆ బబుల్స్ ఫామ్ అవ్వట్లేదు. సో దీన్ని బట్టి మనకేం అర్థమైంది, ఇఫ్ యూ కెప్ట్ ఇట్ ఇన్ సన్లైట్ ప్లాంట్ని బబుల్స్ ఫామ్ అయ్యి, ఓకే, నో సన్లైట్ నో బబుల్స్. సో ఈ బబుల్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి అనుకుంటారు? నో బబుల్స్. సో దిస్ బబుల్స్ ఆర్ నథింగ్ బికాస్ ఆఫ్ ద ఆక్సిజన్ దట్ ఈస్ గెటింగ్ రిలీజ్ ఫ్రమ్ ద ప్లాంట్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఆక్సిజన్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ప్లాంట్ డ్యూరింగ్ ఫోటోసిన్థసిస్ చేసినప్పుడు ఆ ప్లాంట్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తున్నది ఫోటోసిన్థసిస్ టైంలోని, అందుకు ఆ బబుల్స్ వస్తున్నాయి అనేసి అతను అది కూడా కన్ఫర్మ్ చేశారు. సో సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సన్లైట్ ఫోటోసిన్థసిస్కి చాలా ఇంపార్టెంట్ అని కంక్లూజన్ వచ్చింది. సో వాట్ డిడ్ వి లర్న్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్, దట్ సన్లైట్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఓకే, అది మనకి ఇంపార్టెంట్. సరేనా? ఓకేనా? సరే, ఫైన్. నెక్స్ట్కి వెళ్ళిపోదామా? నెక్స్ట్ ఇంకొంతమంది ఇప్పుడు మాట్లాడుకుంటే మనం వాన్ మోయర్ అని ఒక అతను ఉన్నారు. అతను ఏం చేశారంటే గ్రీన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో సోలార్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా మారుతున్నది అనేసి అతను ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. అది మీకు ఎన్సీఆర్టీలో లేదు కాబట్టి పెద్ద అవసరం లేదు. సాక్స్ అనే అతను మాత్రం ఏదైతే చెప్పారో అది ఇంపార్టెంట్. అతను ఏమన్నారంటే గ్రీన్ పార్ట్ ఏదైతే ఉందో ప్లాంట్లో, మెయిన్లీ గ్రీన్ పార్ట్ అంటే ఏంటి, లీవ్స్. ప్లాంట్లో గ్రీన్ పార్ట్ ఏది, వాట్ ఈస్ ద గ్రీన్ పార్ట్ ఇన్ ద ప్లాంట్, లీవ్స్. ఆకులు ఏవైతే ఉన్నాయో అవే కదా గ్రీన్గా ఉండేవి, అవునా కదా? అవును, కరెక్టే, అది కరెక్ట్గానే చెప్పారు అంటారు మీరు. సో ఈ లీవ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఫోటోసెన్సిస్ జరుగుతున్నది అనేసి సాక్స్ చెప్పారు. ఎవరు? జూలియస్ వాన్ సాక్స్. అతను ఏం చెప్పారు, ప్లాంట్స్లో ఏదైతే గ్రీన్ పార్ట్ ఉందో, ఆకుపచ్చగా రంగులో ఏదైతే ఉందో అక్కడే ఫోటోసెన్సిస్ అనేది జరుగుతున్నది అనేసి అతను చెప్పారు. సరే, ఓకే, ఫైన్.
దాని తర్వాత ఇంకోటి ఏం చెప్పానంటే స్టార్చ్ ఇస్ ద ఫస్ట్ విజిబుల్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోటోసింథసిస్. స్టార్చ్ అనేది ఏదైతే ఉందో అది ఫామ్ అవుతుంది ఫోటోసింథసిస్ వల్ల. సో మనం గ్లూకోజ్ అని చదువుకున్నాం కదా సార్, స్టార్చ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటారు మీరు. సో గ్లూకోజ్ గ్లూకోజ్ మాలిక్యూల్ కలిసే కదా స్టార్చ్ అయ్యేది. బయో మాలిక్యూల్స్ చదవలేదా? ఎవరైతే ఇది గుర్తుపట్టలేదో క్లాస్ నుంచో చూడండి. అది స్టార్చ్ అనేది గ్లూకోజ్ పాలిమరే కదా. సో స్టార్చ్ స్టార్చ్ ఒక ఎండ్ ప్రోడక్ట్గా అతను ఫైనలైజ్ చేశాడు. సరే 1888 ఇతను ఏం చేశాడు? ఇతను ఒక కాంప్లికేటెడ్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఇతను ఏం చేశాడంటే క్లాడోఫోరానిస్ ఒక ఆల్గేన్ తీసుకున్నాడు. వాట్ డిడ్ హీ డూ? హీ టుక్ క్లాడోఫోరానిస్ ఒక ఆల్గేని తీసుకున్నాడు. క్లాడోఫోరా, ఈ క్లాడోఫోరా ఆల్గే ఏదైతే ఉందో, ఇట్స్ అన్ ఆల్గే సరేనా? ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే, మనం స్పెక్ట్రమ్ గురించి చదువుకుంటే, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి చదువుకుంటే, మనం గామా రేసు, ఆల్ఫా రేసు, ఎక్స్రేసు, దాని తర్వాత మైక్రోవేవు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ స్పెక్ట్రమ్లో మనం చూస్తాం. ఆ స్పెక్ట్రమ్ గురించి లైట్గా లాస్ట్లో చెప్తాను, సో డోంట్ వరీ. మనకి క్వశ్చన్ ఏందో, క్లాడోఫోరా ఎక్స్పెరిమెంట్ నుంచి రావడానికి ఛాన్సెస్ ఉన్నది కాబట్టి ఇది ఎక్స్పెరిమెంట్ ఏదైతే అతను చేశాడో క్లియర్ఫుల్గా చూడండి. అతను ఏం చేశాడంటే, విజిబుల్ స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో లైట్ది, మనం ఏదైతే 7 కలర్స్ చూడగలమో విబ్గ్యూర్, ఆ విజిబుల్ స్పెక్ట్రమ్ని అతను ఏం చేశాడు, ఈ క్లాడోఫోరా మీదకి పంపించాడు. పంపించినప్పుడు అతను ఏం చూశాడంటే, ఈ క్లాడోఫోరా ఏదైతే ఉందో బ్లూ కలర్ లైట్, బ్లూ అండ్ రెడ్ కలర్ లైట్ ఏదైతే ఉందో అందులో మ్యాక్సిమం గ్రోత్ చూపిస్తున్నది. అంటే ఈ ఆల్గే ఏదైతే ఉందో ఆ రెండు లైట్స్ ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో, లేదంటే వేవ్ లెంత్ ఉందో, బ్లూ ఇంకా రెడ్ది ఏదైతే వేవ్ లెంత్స్ ఉన్నాయో ఆ వేవ్ లెంత్స్లోని మ్యాక్సిమం గ్రోత్ అనేది చూడడం జరిగింది. అప్పుడు మనకి ఫైనల్గా ఆ కొన్ని ఎక్స్పెరిమెంట్లు ఇవన్నీ అవుతున్నప్పుడు ఫైనల్గా మనకు తెలిసింది ఏమిటి? మనకేం తెలిసింది ఫైనల్గాను? పిగ్మెంట్స్ గురించి తెలిసింది. క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి పిగ్మెంట్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఫోటోసిస్టమ్ 1, ఫోటోసిస్టమ్ 2 ఏదైతే తర్వాత చదువుతామో మనం దాని గురించి, ఓకేనా? అది అనమాట. సో అది ఇతను చేసిన ఎక్స్పెరిమెంట్. సో హీ ఫౌండ్ దట్ ఇట్స్ ఎన్ ఎరోబిక్ బ్యాక్టీరియా. హీ ఫౌండ్ దట్ ద బ్యాక్టీరియా అక్యుములేటెడ్ ఇన్ ద రీజన్ ఆఫ్ బ్లూ అండ్ రెడ్ లైట్ ఆఫ్ ది స్ప్లిట్ స్పెక్ట్రమ్ అండ్ హీ దస్ డిస్కవర్డ్ దట్ ద ఎఫెక్ట్ ఆఫ్ డిఫరెంట్ వేవ్ లెన్స్. అది అనమాట. వేరే వేరే వేవ్ లెన్స్కి వేరే వేరే ఏమిటి ఇంపార్టెన్స్ ఉంది ఫోటోసెన్సెస్లో, ఎక్కడ అన్నిటికన్నా ఎక్కువ ఫోటోసెన్సెస్ జరుగుతున్నది అన్నది అతను అబ్జర్వ్ చేశాడు. ఇప్పుడు మీకు విషయం క్వశ్చన్ అడుగుతాను. మనం ప్లాంట్ని చూస్తాం కదా, మనకి గ్రీన్ కలర్లో ఎందుకు కనిపిస్తాయి? వెన్ వి సీ ప్లాంట్స్ వై డు వి సీ దమ్ ఇన్ గ్రీన్ కలర్? ఆ ఆకులు మనకి గ్రీన్ కలర్లో ఎందుకు కనిపిస్తాయి? దీనికి ఆన్సర్ కిందన కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఒక నిమిషం, క్వశ్చన్ నేను ఇక్కడ రాస్తాను చూడండి. Why leaves appear green in color? ఇప్పుడు మీలో చాలా తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, అది ఎవరికి తెలియదు, క్లోరోఫిల్ అని ఒక పిగ్మెంట్ ఉంది, ఆ పిగ్మెంట్ వల్ల ఆ కలర్ వస్తుంది అని చెప్తారు మీరు. ఇది ఎవరికైనా తెలుసు కదా అబ్బా అంటారు. నేను దాని గురించి అడగట్ల, నేను స్పెక్ట్రమ్ బట్టి అంటున్నాను. అకార్డింగ్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అలా ఎందుకు జరుగుతున్నది ఆ కాన్సెప్ట్ని బట్టి చూసుకుంటే అలా ఎందుకు జరుగుతున్నది, నాకు అది కావాలి ఈ క్వశ్చన్కి ఆన్సర్. క్లోరోఫిల్ అని కాదు, క్లోరోఫిల్ అని వెళ్ళి మీ ఏంటది వెళ్ళి 10th క్లాస్ వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు క్లోరోఫిల్ ఉంటుంది అందులో అందుకే అనేసి. అది ఎవరైనా చెప్తారు, అది కాదు, ఇది ఎందుకు జరుగుతున్నదో ఆన్సర్లో చెప్పండి, ట్రై చేయండి, ఒకసారి ఆలోచించండి. ఓకే, అది లాస్ట్లో దీని గురించి ఎలాగో చెప్పబోతున్నాను కొంతసేపట్లో. అంటే ఇప్పుడు వీడియోని స్కిప్ చేసుకొని ముందుకు చూసేద్దాం అనే ఉత్సాహం ఉంటుంది, అలా చేయకుండా ట్రై చేయాలి. సరే, ఇప్పుడు నెక్స్ట్ మనం లాస్ట్లో మాట్లాడుకునేది వ్యాన్ నీల్ అనే ఒక అతను ఉన్నారు. 1931లోని అతను మొదలెట్టారు. యాక్చువల్గా అతను జీవించిన కాలం ఇది, కానీ 1931లో అతను చేశారు ఈ ఎక్స్పెరిమెంట్. అతను ఏం చేశారు, అతను ఏం కన్ఫ్యూజన్ వచ్చిందంటే అతనికి ఓకే అతనికి ఏం కన్ఫ్యూజన్ వచ్చిందంటే
ఇప్పుడు ఏదైతే ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతున్నదో, ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతున్నదా లేదా రిలీజ్ అవుతున్నదా లేదా ప్లాంట్ నుంచి, ఇది CO2 నుంచి వస్తున్నదా లేదంటే నీళ్ల నుంచి వస్తున్నదా? ప్లాంట్స్ ఫోటోసెన్సెస్లో నీళ్లను వాడుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ని వాడుకుంటున్నాయి. కానీ ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో అది నీళ్ల నుంచి వస్తున్నదా, నీళ్ల బ్రేక్ డౌన్ అయ్యి వస్తున్నదా? దేనైతే మనం తర్వాత ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అని చదువుకుంటాం అది కన్ఫర్మ్ అయిందని తర్వాత, లేదంటే కార్బన్ డైఆక్సైడ్ నుంచి వస్తున్నదా అనేసి అతను కన్ఫర్మ్ చేశాడు. అతని కోసం దానికోసం అతను కొన్ని ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేశాడు. రెండు అది డీటెయిల్గా చూసుకుందాం ఒకసారి. సో పర్పల్ అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాని తీసుకున్నాడు అతను. పర్పల్ అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియాని అతను తీసుకున్నాడు. తీసుకుని అతను ఏం చేశాడు అంటే హీ డిడ్ అ లైట్ డిపెండెంట్ రియాక్షన్, దట్ ఈస్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ కండక్ట్ చేయించాడు. చేయించి అతను ఏం చూశాడంటే ఈ ఈ ఒక రియాక్షన్ అతను చూసుకున్నాడు. అక్కడ ఏమైంది, ఇక్కడ H2A, ఇక్కడ ఏ అని ఎందుకు పెట్టామంటే ఈ హెచ్లో ఉన్న వాటర్లో ఉన్న ఏ ఏదైతే ఉందో అది ఆక్సిజనే కదా, ఇది ఆక్సిజనే. సో ఈ ఆక్సిజన్ను దేని నుంచి వస్తున్నది, కార్బన్ డైఆక్సైడ్ నుంచి వస్తున్నదా లేదంటే నీళ్ళ నుంచి వస్తున్నదా అని చెక్ చేయడానికి చూస్తే ఈ నీళ్ళలో ఉన్న ఏ మాలిక్యూల్ యాక్చువల్గా ఆక్సిజన్గా రిలీజ్ అయింది. సో దానివల్ల అతను ప్రూవ్ ఏం చేశాడు, ఆక్సిజన్ ఈజ్ ద వన్ దట్ ఈస్ గెటింగ్ రిలీజ్డ్. చూడండి అతను ఏం చేశాడంటే గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాలో అతను ఇంకోటి ఏం పని చేశాడు, H2S తో రియాక్ట్ చేయించాడు. కార్బన్ డైఆక్సైడ్ అలాగే ఉంది, గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా వాటర్ జాగాలో H2S వాడుతుంది ఫోటోలైసిస్ చేయకుండా. సో ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ కాకుండా H2S బ్రేక్ డౌన్ అవుతుంది. అప్పుడు అతను ఏం చూశాడంటే సల్ఫర్ అనేది రిలీజ్ అవుతున్నది. అలా చేయడం వల్ల సల్ఫర్ ఈస్ గెటింగ్ రిలీజ్డ్. సో ఇలా జరిగినప్పుడు అతను ఏమనుకున్నాడంటే అయితే నేను H2S వేస్తే సల్ఫర్ వస్తున్నది, H2O వేస్తే ఆక్సిజన్ వస్తున్నది. దీన్ని బట్టి అర్థం ఏంటంటే నీళ్ల నుంచే ఆక్సిజన్ మాలిక్యూల్ మనకు దొరుకుతున్నది, కార్బన్ డైఆక్సైడ్ నుంచి కాదు. కార్బన్ డైఆక్సైడ్ని వాడుకొని గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నది. సో ఇన్ కంక్లూజన్ వాట్ కెన్ వి రైట్ యాజ్ కంక్లూజన్ హియర్, వన్ బై వన్ మనం రాసుకుంటే, నంబర్ వన్ వాటర్ అండర్గోస్ ఫోటోలైసిస్ విచ్ రిలీజెస్ ఆక్సిజన్. ఓకే సెకండ్ పాయింట్, కార్బన్ డైఆక్సైడ్ is utilized to form glucose. Glucose produce చేయడానికి మనం ఏం చేస్తున్నాం, కార్బన్ డైఆక్సైడ్ని వాడుకుంటున్నాం. ఆక్సిజన్ ఏమో వాటర్ నుంచి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ నుంచి గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. కానీ కార్బన్ డైఆక్సైడ్ వాడడం వల్ల దాని నుంచి ఆక్సిజన్ వస్తుందని మన మైండ్లో ఉంచుకోకూడదు. మనం నార్మల్గా ఫోటోసెన్సెస్ చదువుకుందాం లేదంటే మనం బేసిక్గా ప్లాంట్స్ గురించి దేని గురించి మనం చదువుకుంటాం కదా, అందులో మనం ఏం చదువుకుంటాం, దాంట్లో మనం ఏమనుకుంటాం, బేసిక్గా మనం ఏమనుకుంటాం, ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని దాంట్లో ఉన్న కార్బన్ని తీసి ఆక్సిజన్ ఇలా ఇచ్చేస్తున్నామో అనుకుంటాం, అవునా కదా? అదే మనం బేసిక్గా అనుకునేది. కానీ అదే మనం చేస్తున్న రాంగ్, దట్స్ అ రాంగ్ థింగ్ దట్ వీఆర్ డూయింగ్. అలా కాదు యాక్చువల్గా. ఓకేనా, సరే ఫైన్. సరే ఇప్పుడు మనం క్లోరోప్లాస్ట్ మొదలెడదాం. ఇప్పుడు మనం క్లోరోప్లాస్ట్ ఏదైతే ఉందో దానిది భాగవతం మొదలెడదాం. క్లోరోప్లాస్ట్ అంటే ఏమిటి, ఎక్కడ ఉంటుంది? సో క్లోరోప్లాస్ట్ ఎక్కడ ఉంటుంది, ఆకుల్లో, పచ్చ ఆకుపచ్చ ఆకుల్లో క్లోరోప్లాస్ట్ ఉంటుంది, లీవ్స్లో ఉంటుంది. సో దాంట్లోనే గ్రీన్ కలర్ దేని వల్ల వస్తున్నది, క్లోరోఫిల్ అనే ఒక పిగ్మెంట్ వల్ల వస్తున్నది, అవునా కదా? క్లోరోఫిల్ అనే ఒక పిగ్మెంట్ వల్ల వస్తున్నది. సో ఇప్పుడు మనం క్లోరోప్లాస్ట్ ది స్ట్రక్చర్ చూసుకుందాం. ఒకసారి క్లోరోప్లాస్ట్ ది స్ట్రక్చర్ చూసుకుంటే క్లోరోప్లాస్ట్ మన స్ట్రక్చర్ చూసుకుంటే చాలా రఫ్గా డయాగ్రామ్ గీస్తున్నాను మీ రెఫరెన్స్ కోసం. ఓకే ఇలాగే పర్ఫెక్ట్గా ఉంటుందని రూల్ లేదు, సో అలాగ అనుకోకండి. దాని తర్వాత ఎక్స్టర్నల్ తోటి వేద్దాం నెంబర్. ఓకే సరేనా, ఇది దీని తర్వాత మనం
ఇక్కడ మనకి ఇప్పుడు డౌట్ రావాలి ఏంటబ్బా ఇది ఎందుకు ఇలా చేస్తున్నానని ఈ బైట్ ఏదైతే ఉందో బైట్ ఏదైతే ఉందో అది ఎక్స్టర్నల్ మెంబ్రేన్ లోపల ఉన్నది ఇంటర్నల్ మెంబ్రేన్ రెండు మెంబ్రేన్ ఉన్నాయి కదా ఇట్స్ అ డబుల్ మెంబ్రేన్ స్ట్రక్చర్ క్లోరోప్లాస్ట్ అందుకు సరే దాని తర్వాత ఇప్పుడు మనం థైలాకోయిడ్స్ వేసుకోవాలి వీటి మధ్యలో ఒక కనెక్షన్ ఫామ్ చేయాలి సరేనా దీని తర్వాత ఇదేమిటో నాకు ఎవరు చెప్తారో చూస్తాను ఓకే ఒక్క నిమిషం ఇలా వేద్దాం సరే ఫైన్ ఇప్పుడు మనం లేబులింగ్ చేద్దాం రండి లెట్స్ స్టార్ట్ విత్ ద లేబులింగ్ లేబులింగ్ మొదలెడదామా అన్నిటికన్నా ఫస్ట్ ఏం చేద్దాం ఇది ఇదేమిటి అన్నిటికన్నా ఫస్ట్ చూసుకుంటే ఎక్స్టర్నల్ ఔటర్ మెంబ్రేన్ ఔటర్ అందాం దాన్ని ఎక్కువ కాంప్లికేట్ చేద్దాం దీన్ని మనం ఏమందాం సేమ్ కలర్ వాడదాం అవ్వండి ఇప్పుడు ఓకే ఇది ఏదైతే ఉందో దీన్ని మనం ఔటర్ మెంబ్రేన్ అందాం అవునా కదా క్లోరోప్లాస్ట్ ఒక ఔటర్ మెంబ్రేన్ ఉంటుంది దాని తర్వాత లోపల ఒక ఇన్నర్ మెంబ్రేన్ ఉంటుంది ఇప్పుడు చలేస్తే మనం ఏం చేస్తాం టీ షర్ట్ వేసుకుని దాని మీద ఒక స్వెటర్ వేసుకుంటామా అలాగే ఎప్పుడు క్లోరోప్లాస్ట్ స్వెటర్ వేసుకుని కూర్చుంటుంది అనమాట బయట ఔటర్ మెంబ్రేన్ ఇన్నర్ మెంబ్రేన్ అలాగే ఉంటుంది ఏ లేదంటే చల్లు కూడా అలాగా ఎయిర్ ఫోర్స్లా తిరుగుతారా మీరు చలేస్తున్నా మాకు చలి తగలదు సార్ చలి అనేది మమ్మల్ని ముట్టుకోదు ఇప్పుడు ఇవేవైతే బస్తాలు కట్టాము ఈ బస్తాల పేర్లు ఏంటి ఒక బస్తా చూసుకుంటే ఏదైతే ఒక బస్తా ఉందో దాన్ని మనం థైలాకోయిడ్ అంటాం ఒక బస్తా ఏదైతే మీకు కనిపిస్తున్నదో అక్కడ దాన్ని థైలాకోయిడ్ అంటాం ఈ సెట్ అంతా ఏదైతే ఉందో ఈ సెట్ అంతా ఏదైతే ఉందో దీన్ని మనం గ్రానా అంటాం గ్రాండ్మా కాదు గ్రానా అంటాం ఓకే గ్రానా అంటాం లోపల ఉన్నది ఏదైతే మొత్తం కంటెంట్ ఉందో ఇవన్నీ కాకుండా ఏదైతే లోపల అంతా ఉన్నదో దాన్ని మనం ఏమంటాం స్ట్రోమా అంటాం దాన్ని మనం స్ట్రోమా అంటాం సరేనా ఇక్కడ ఈ గ్రానాని అంటే ఇప్పుడు థైలాకోయిడ్ అంటే ఒక ఒక బస్తా పది బస్తాలు కలిపి పెడితే దాన్ని ఏంటంటాం మనం ఆ పది బస్తాలన్నింటినీ కలిపి ఒక యూనిట్ కింద వస్తాయి ఆ ఒక యూనిట్ని మనం గ్రానా అని అంటాం ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే ఈ రెండు గ్రానాస్ని కనెక్ట్ చేస్తున్నదో దీన్ని మనం స్ట్రోమా లామెల్లే అంటాం స్ట్రోమా లామెల్లే వాట్ డస్ స్ట్రోమా లామెల్లే డూ ఇట్ కనెక్ట్స్ ద అడ్జసెంట్ గ్రానా గ్రానా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కనెక్ట్ చేస్తుంది సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ యువర్ క్లోరోప్లాస్ట్ ఇప్పుడు ఆ బ్లూ కలర్ ఒకటి ఉండిపోయింది కదా సార్ అదేమిటి అని అనాలి స్టార్చ్ గ్రాన్యూల్ అది స్టార్చ్ గ్రాన్యూల్ ఏదైతే ఫ్రూట్ ప్రొడ్యూస్ అవుతున్నదో అది స్టార్చ్ ఫామ్లో స్టోర్ అవుతున్నది కాబట్టి స్టార్చ్ గ్రాన్యూల్ ఒకటి ఉంటుంది ఇప్పుడు ఫోటోసిన్సిస్ ఎక్కడ జరుగుతున్నది ఇదంతా బాగానే ఉంది వేర్ డస్ ద ఫోటోసిన్సిస్ టేక్ ప్లేస్ ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద థైలాకోయిడ్ మెంబ్రెయిన్ థైలాకోయిడ్ ది మెంబ్రెయిన్ ఏదైతే ఉందో ఆ థైలాకోయిడ్ మెంబ్రెయిన్లోనే ఏం జరుగుతున్నది ఫోటోసెన్సిస్ జరుగుతున్నది సైట్ ఆఫ్ ఫోటోసెన్థసిస్ సైట్ ఆఫ్ ఫోటోసెన్థసిస్ సో సైట్ ఆఫ్ ఫోటోసెన్సిస్ థైలాకోయిడ్ మెంబ్రెయిన్ ఇస్ ద సైట్ ఆఫ్ ఫోటోసెన్థసిస్ సరేనా ఫైన్ ఓకే సరే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడండి ముందు క్లియర్గా మీరు మొత్తం చూసుకుంటే మళ్ళీ ఒక ఔటర్ మెమరీ నుండి వచ్చింది దీనికి స్వెటర్ లాగా లోపలకి ఇన్నర్ మెమరీ ఉంది ఇన్నర్ మెమరీ లోపల వచ్చేస్తే కొన్ని బస్తాలు పడి ఉన్నాయి ఒక్క బస్తా పేరు థైలాకోయిడ్ ఆ బస్తాల సెట్ ఎంత ఏదైతే ఉందో దాన్ని మనం గ్రానా అంటాము
బస్తాల సెట్ని ఒక్కొక్క సెట్ని కొన్ని తీగలు వచ్చి కనెక్ట్ చేస్తున్నాయి. ఆ తీగలు మనం స్ట్రోమా లామెల్లే అంటాం. లోపల ఏదైతే మొత్తం ఇదంతా మిగిలేదో, ఇప్పుడు సెల్ లోపల సైటోప్లాజం ఎలా ఉంటుంది, అలాగే క్రోరోప్లాస్ట్ లోపల స్ట్రోమా అనేది ఉంటుంది. ఓకే, అది అది సంగతి. అండ్ థైలాకాయిడ్ మెంబ్రేన్ ఏదైతే ఉందో అక్కడే ఫోటోసిన్సిస్ అనేది జరుగుతున్నది. సరేనా, అదే డయాగ్రామ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక కొంచెం ఇలా కనిపిస్తుంది అనమాట, మంచి గ్రాఫిక్స్ అవి పెట్టుకొని. ఇప్పుడు ఈ క్లోరోప్లాస్ట్లు ఎక్కడ దొరుకుతాయి మనకి, లీఫ్లో దొరుకుతాయి. ఒక లీఫ్లోని బేసిక్గా ఒక మీసోఫిల్ సెల్ ఏదైతే ఉందో ఆ మీసోఫిల్ సెల్స్లో క్లోరోప్లాస్ట్లు ఉంటాయి. ఒక్కొక్క మీసోఫిల్ సెల్లో 30-40 క్లోరోప్లాస్ట్లు ఉంటాయి. దీంట్లో పెద్దగా అవసరం లేదు, ఇది లైట్గా మీరు గుర్తుంచుకుంటే చాలు. కానీ మీసోఫిల్ సెల్స్లోనే క్లోరోప్లాస్ట్లు ఉంటాయి, అది మీరు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఫోటోసింథెటిక్ పిగ్మెంట్, దీంట్లో లైట్ రిసెప్టార్స్ అన్నారు. అంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాం, ఇంకా పిగ్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఫైనల్గా క్లోరోఫిల్ వాటన్నిటి గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ పిగ్మెంట్స్ ఏం చేస్తున్నాయి, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దీస్ పిగ్మెంట్స్, ఈ పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఫంక్షన్ ఏమిటి. దేర్ ఫంక్షన్ ఈస్ టు అబ్జార్బ్ sunlight and fix it. అంటే సన్లైట్ని తెచ్చి ఇలాగా ఫిక్స్ చేసి పెట్టడం అనమాట. సన్లైట్ దగ్గర సన్లైట్ అంతా లాగి దాంట్లో అంత ఎనర్జీ ఫిక్స్ ద ఎనర్జీ అండ్ ఫిక్స్ ద ఎనర్జీ ఫ్రమ్ ద సన్లైట్. సో ఫంక్షన్ ఈస్ టు అబ్జార్బ్ ద సన్లైట్ అండ్ ది ఎనర్జీ ఫ్రమ్ ద సన్లైట్ అండ్ ఫిక్స్ ఇట్ హియర్. ఇలా ఫిక్స్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు ఫర్ సపోజ్ సోలార్ ఎనర్జీలో ఏం జరుగుతున్నది, ఎండలో ఎండ నడు మంచి ఎండ ఉంది, సోలార్ సెల్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ సోలార్ సెల్స్ ఏం చేస్తున్నాయి, ఆ ఎనర్జీని స్టోర్ చేస్తున్నాయి, పట్టుకొని ఇలాగా ఎనర్జీని ఇలా తెచ్చుకొని స్టోర్ చేసి ఉంచుతున్నాయి. అది మనం ఎలక్ట్రిసిటీ కింద వాడుకుంటాం. సిమిలర్గా ప్లాంట్స్ ఏం చేస్తున్నాయంటే ఆ సన్లైట్ని వాడుకొని ఒక కెమికల్ ఎనర్జీలో ఇలా స్టోర్ చేసి ఉంచాలి అవి. సో ఫస్ట్ పిగ్మెంట్స్ ఏం చేస్తున్నాయి, ఫస్ట్ స్టేజ్లోని పిగ్మెంట్స్ ఏం చేస్తాయంటే ఆ సన్లైట్లు ఇలా లాగి ఓకే దాన్ని వాటి దగ్గర ఉంచుకుంటాయి, ఆ సన్లైట్ దగ్గర నుంచి ఉన్న ఎనర్జీని. ఈ ఎనర్జీ దే విల్ యూస్ ఫర్ ఫోటోసింథసిస్. ఓకే, అది. సో ఇందులో మనకి మెయిన్గా పిగ్మెంట్స్ వచ్చేవి ఏమిటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోరోఫిల్ ఏ వస్తుంది, దాని తర్వాత క్లోరోఫిల్ బి వస్తుంది, దాని తర్వాత కెరోటినాయిడ్స్ వస్తాయి, దాని తర్వాత జాంతోఫిల్స్ అని వస్తాయి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి, ఇక్కడ అన్ని ఫోటోసెన్సెస్ చేస్తున్నాయా, లేదు అన్నీ చేయట్లేదు. ఇందులో మెయిన్గా క్లోరోఫిల్ ఏ క్లోరోఫిల్ ఏదైతే ఉందో వాటినే మనం ఫోటోసింథెటిక్ పిగ్మెంట్స్ అంటే ఈ పిగ్మెంట్స్ రెండు మాత్రమే ఫోటోసెన్సిస్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నాయి. అంటే ఫోటోసెన్సిస్ నిజంగా అవి చేస్తున్నాయి, వాడి దగ్గర ఉన్న ఎనర్జీ నుంచి ఫోటోసెన్సిస్ జరుగుతుంది. కాకపోతే కెరాటినాయిడ్స్ ఇంకా జాంతోఫిల్స్ ఏవైతే ఉన్నాయో, కెరాటినాయిడ్స్ ఇంకా జాంతోఫిల్స్ని యాక్సెసరీ పిగ్మెంట్స్ అంటాం. అవి వాటికి హెల్ప్ చేస్తున్నాయి అంతే, దే ఆర్ ఓన్లీ హెల్పింగ్ ఇట్. సో కెరోటినాయిడ్స్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, బీటా కెరోటీన్, ఆల్ఫా కెరోటీన్. ఇప్పుడు మీ క్యారెట్ కలర్ ఉన్నదా, ఆరెంజ్ కలర్, దేనివల్ల, కెరోటినాయిడ్స్ వల్ల. ఓకే, సో కెరోటినాయిడ్స్ ఆర్ యాక్చువల్లీ యాక్సెసరీ పిగ్మెంట్స్, దే ఆర్ నాట్ ద మెయిన్ పిగ్మెంట్స్, లేదంటే దే ఆర్ నాట్ ద మెయిన్ ఫోటోసింథెటిక్ పిగ్మెంట్స్, దేనివల్ల అయితే ఫోటోసిన్సిస్ అనేది జరుగుతున్నది. ఓకే ఫైన్, ఇప్పుడు వన్ బై వన్ చూసుకుందామా క్లోరోఫిల్ అన్నిటిని. నేను కొంచెం డీటెయిల్గా చూసుకుంటే ఇట్ ఈస్ ద మెయిన్ పిగ్మెంట్ ఇన్ ప్లాంట్స్ అండ్ సైనోబాక్టీరియాలోని ప్లాంట్స్లోని మెయిన్ పిగ్మెంట్ క్లోరోఫిల్ ఏ అనమాట. ఓకే, అదేం చేస్తున్నది, ఇట్ ఈస్ అబ్జార్బింగ్ ద వయోలెట్ బ్లూ అండ్ రెడ్ లైట్ అండ్ రిఫ్లెక్ట్స్ మెయిన్లీ గ్రీన్ లైట్. ఇదిగో మీకు ఆన్సర్ ఇక్కడ దొరికింది. మనకి గ్రీన్ కలర్లో ఎందుకు కనిపిస్తాయి అంటే మనకి ఆకులు, ఎందుకంటే పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అబ్జార్బ్ చేసుకోవడమే కాకుండా రిఫ్లెక్ట్ అనేవి చేస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి, నేను మీకు చెప్తాను, వినండి. వాట్ డూ ద పిగ్మెంట్స్ డూ, they absorb at some wavelength aagandi, at
some wavelengths. అంటే కొన్ని వేవ్లెన్స్ లో ఉన్న లైట్ స్పెక్ట్రమ్, ఇప్పుడు లైట్ స్పెక్ట్రమ్ లో వెబ్ గ్యూర్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఉన్నాయి కదా. వీటన్నిటిలో కొన్నిటిని అబ్జార్బ్ చేస్తాయి, కొన్నిటిని రిఫ్లెక్ట్ చేసేస్తాయి. ఓకే, దే అబ్జార్బ్ సమ్ వేవ్లెన్స్ నంబర్ వన్, అండ్ నంబర్ టూ దే రిఫ్లెక్ట్ సమ్ వేవ్లెన్స్. ఇప్పుడు ఏది అబ్జార్బ్ చేసుకొని ఏది రిఫ్లెక్ట్ చేస్తాయో అక్కడ మ్యాటర్ ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ చేసింది మనకు కనిపిస్తుంది, అబ్జార్బ్ చేసింది మనకు కనిపించదు. అందుకే రిఫ్లెక్ట్ ఏదైతే అవుతుందో అది మనకు కనిపిస్తుంది కాబట్టి గ్రీన్ కలర్లో మనకు కనిపిస్తాయి. ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, క్లోరోఫిల్ ఏదైతే ఉందో, ఇట్ విల్ రిఫ్లెక్ట్ ద గ్రీన్ లైట్, ఇట్ వోంట్ కీప్ ఇట్. అది దాని పక్క గ్రీన్ లైట్ వస్తున్నా కూడా వెబ్గ్యూర్లో అన్ని కలర్స్ ఉన్నాయి. వెబ్గ్యూర్లో మనం రెయిన్బో చూసామా, అందరం ఇంద్రధనుష్ చూసాం. ఇంద్రధనుష్ చూసినప్పుడు అందులో మనం ఏడు కలర్స్ చూస్తాం. ఆ ఏడు కలర్స్లో గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ కాంపోనెంట్ ఆఫ్ వైట్ లైట్. ఆల్ దీస్ కలర్స్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ వైట్ లైట్. వైట్ లైట్లో అన్ని కలర్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, వెబ్గ్యూర్ మనం వినుంటాం, వెబ్గ్యూర్ విజిబుల్ లైట్, ఇది విజిబుల్ లైట్, ఇది ఇదంతా విజిబుల్ లైట్లో వస్తాయి. ఈ వెబ్గ్యూర్ ఏదైతే ఉన్నాయో, వెబ్గ్యూర్ ఇస్ ద డిఫరెంట్ కలర్స్ ఇన్ ద విజిబుల్ లైట్. సో మనం ఏం చేసామంటే బేసిక్గా వైట్ లైట్ ఏదైతే ఉందో వైట్ లైట్ని ఒక స్పెక్ట్రమ్ త్రూగా పంపించాం. వి యూజ్డ్ అ స్పెక్ట్రమ్ ప్రిజమ్, సారీ ఇది ఒక ప్రిజమ్, ఇది ప్రిజమ్. ప్రిజమ్ నుంచి చేస్తే మనకి ఫైనల్గా ఏమైంది, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. ఈ వెబ్గ్యూర్ కలర్స్ వచ్చాయి బయటికి అన్నమాట. ఓకే, ప్రిజమ్ త్రూ నుంచి బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ కలర్స్ ఏమిటంటే మనం రాసుకుంటే ఇదేమో వైలెట్, ఐ అంటే ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, ఇంకా లాస్ట్లో వచ్చేది రెడ్ కదా. ఇప్పుడు ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బ్లూ ఇంకా రెడ్ ఏవైతే ఉన్నాయో, ఈ రెండు జోన్స్లో ఎక్కువగా ఫోటోసిన్థసిస్ అనేది కండక్ట్ అవుతుంది. కాకపోతే ఇది ఏదైతే ఉందో, దీస్ బోత్ కలర్స్ ఆర్ అబ్జార్బ్డ్, దీస్ కలర్స్ ఆర్ అబ్జార్బ్డ్, అబ్జార్బ్డ్. ఏది రిఫ్లెక్ట్ అవుతున్నది, ఇది రిఫ్లెక్ట్ అవుతున్నది. గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గెటింగ్ రిఫ్లెక్టెడ్. సో అందుకే వి సీ ప్లాంట్స్ ఇన్ గ్రీన్ కలర్. అందుకే మనం ప్లాంట్స్ ఏవైతే లీవ్స్ ఉన్నాయో అవి గ్రీన్ కలర్లో ఎందుకు కనిపిస్తున్నాయి అంటే గ్రీన్ కలర్ అనేది లీఫ్ మీద ఇలా వచ్చి పడగానే అది రిఫ్లెక్ట్ చేసేస్తుంది. రిఫ్లెక్ట్ చేయగానే మనకి అదే కలర్ కనిపిస్తుంది. అది అబ్జార్బ్ చేసుకుంటే ఆ కలర్ మనకు కనిపించదు కాబట్టి బ్లూ ఇంకా రెడ్ మనకి కనిపించవు. ఓకే, ఇది ఇప్పుడు ఇది కరెక్ట్గా అర్థమైపోయింది అంటే. ఓకే, నెక్స్ట్ మనం క్లోరోఫిల్ బీకి వెళ్దాం. క్లోరోఫిల్ బి ఒక యాక్సెసరీ పిగ్మెంట్, ఒక సెకండరీ పిగ్మెంట్ అంటాం, కానీ ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే క్లోరోఫిల్ బి మెయిన్లీ బ్లూ ఇంకా ఆరెంజ్ కలర్ని అబ్జార్బ్ చేసుకొని ఏది రిఫ్లెక్ట్ చేస్తుంది, ఆలివ్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. దాని తర్వాత కెరోటినాయిడ్స్కి వచ్చేస్తే, కెరోటినాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇగో ఇలాంటి కలర్లు ఉంటాయి. నేను క్యారెట్స్ది ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఓకే, అండ్ వాటిలో ఫైకోబిలిన్ ప్రోటీన్స్ అవన్నీ కూడా వస్తాయి. దాని తర్వాత లాస్ట్ మనం జాంతోఫిల్స్ ఏవైతే ఉన్నాయో అందులోనే వస్తాయి అవన్నీ. అంత చాలా ఇంకా దీనికన్నా మనకి ఎక్కువ వద్దు. ఇప్పుడు నేచర్ ఆఫ్ సన్లైట్, ఇదే నేను మీకు చెప్పాను, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని చెప్పాను. సన్లైట్ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో మనం ఏం చూస్తామంటే వేవ్ లెంత్ ఇంకా ఫ్రీక్వెన్సీ అని రెండు టర్మ్స్ మీరు వింటారు. వేవ్ లెంత్, ఒక వేవ్ ఏదైతే ఉందో దాంట్లో వాట్ ఈస్ అ కంప్లీట్ వేవ్, ఒక వేవ్ మీదకి వెళ్ళి కిందకు వస్తే అది ఒక వేవ్ అంటాం మనం. ఇలా వెళ్తుంది కదా, ఇలా ఉంటే గ్రాఫ్, దాంట్లోని వేవ్ ఇలా వెళ్తుంది, దీన్ని క్రెస్ట్ అంటాం. ఇలా కిందకి వెళ్ళిందని ట్రఫ్ అంటాం. ఈ కిందకి వెళ్ళిన దాన్ని ఏమంటాం మనం, దాన్ని ట్రఫ్ అంటాం, టిఆర్ఓ యూజిహెచ్, అది
ట్రఫ్ అంటాం దాన్ని. సో ఇదే వేవ్. ఇప్పుడు ఈ వేవ్ లెంత్ ఏదైతే ఉందో, ఇది ఎంత దూరం వరకు వెళ్ళి క్రస్ట్ ట్రఫ్ చేస్తున్నదో దాన్ని మనం వేవ్ ది లెంత్ అని అంటాం. సో ఆ వేవ్ లెంత్ ఒకటి, ఇంకోటి మనం ఫ్రీక్వెన్సీ అని కూడా చదువుకుంటాం. సో వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఒక వేవ్ వేవ్ లెంత్ ఎక్కువ ఉన్నది అంటే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నది అంటే వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. సో లో ఫ్రీక్వెన్సీ హై వేవ్ లెంత్, లో వేవ్ లెంత్ హై ఫ్రీక్వెన్సీ, అలా అనమాట. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు మనం అన్ని రేసు చూసుకుంటే దీంట్లోని ఫస్ట్ 10^-5 గామా రేసు, 10^-3 రేంజ్లోని మనం ఇదంతా, దీస్ ఆర్ ద ఎన్ఎం ఈస్ ద యూనిట్ ఫర్ వేవ్ లెంత్. నానోమీటర్ ఇస్ యూనిట్ ఆఫ్ వేవ్ లెంత్. వేవ్ లెంత్ని మనం మెజర్ చేస్తున్నాం దీంట్లోని. ఫిజిక్స్లో మనం చదువుకునే ఉంటాం ఆల్రెడీ, సో మీకు అర్థం అవ్వాలి. దాని తర్వాత 1 నానోమీటర్ రేంజ్లో యూవి వస్తుంది, దాని తర్వాత ఇన్ఫ్రారెడ్ ఈ మధ్యలో 1 నానోమీటర్కి 10^3 మధ్యలో ఏదైతే వస్తున్నదో, దిస్ వన్, దిస్ పర్టికులర్ వన్ ఈజ్ ద విజిబుల్ లైట్. ఇది మనకి విజిబుల్ లైట్. ఈ విజిబుల్ లైటే మనకి ఇంపార్టెంట్. ప్లాంట్స్ కూడా ఇదే విజిబుల్ లైట్లో ఫోటోసెన్స్ చేస్తున్నాయి. ఈ విజిబుల్ లైటే మనకు కనిపిస్తుంది, మిగతా అన్ని రేంజెస్ మనకు కనిపించవు కళ్ళకి. ఓన్లీ దిస్ వీకెన్సీ యూవి, ఎక్స్రేస్, ఇన్ఫ్రారెడ్ అవన్నీ మనం చూడలేము. కానీ చీకట్లో చూడాలంటే ఇన్ఫ్రారెడ్ గాగల్స్ అని వాడతారు, దానివల్ల మనం చీకట్లో కూడా చూడగలం, ఇన్ఫ్రారెడ్ గాగల్స్ ఉంటాయి. ఓకే, అది ఇప్పుడు నేను చెప్పాను. షార్టర్ వేవ్ లెంత్ అంటే, షార్టర్ వేవ్ లెంత్ అంటే హయ్యర్ ఎనర్జీ అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నట్టు, లోవర్ వేవ్ లెంత్ అంటే, లాంగర్ వేవ్ లెంత్ అంటే లోవర్ ఎనర్జీ అంటే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉన్నట్టు. ఫ్రీక్వెన్సీ ఇంకా ఎనర్జీ ఆర్ ద డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టర్మ్స్. ఇక్కడ మనం చూసేది ఏంటంటే మనం ఈ రేంజ్లోనే ఎక్కువగా చూస్తాం. ప్లాంట్స్ ఫోటోసెన్సెస్ ఇక్కడే ఎక్కువగా చేస్తాయి, అర్థమైందా? సో రెడ్లోనే ఎక్కువగా ఫోటోసెన్సెస్ అవి చేస్తాయి ప్లాంట్స్. లైట్ ఆల్సో బిహేవ్ చేస్తే, అదన్నీ అక్కర్లేదు మనకి. ఇప్పుడు లాస్ట్లో మనం అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఇంకా యాక్షన్ స్పెక్ట్రమ్ అనేసి రెండు టర్మ్స్ చూసుకుంటే మన క్లాస్ ఇంకా ఫైనల్గా అయిపోతుంది. ఇది జస్ట్ ఒక చిన్న రెఫరెన్స్ మీకోసం. అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఈజ్ అ గ్రాఫ్ ప్లాటింగ్ పిగ్మెంట్స్ లైట్ అబ్జార్ప్షన్ వియర్స్ వేవ్ లెంత్. అంటే ఆ లైట్ ఆ వేవ్ ఆ పర్టికులర్ వేవ్ లెంత్లో ఆ పిగ్మెంట్ ఎంత లైట్ని అబ్జార్బ్ చేసుకుంటున్నది, రిఫ్లెక్ట్ చేస్తున్నదా, అబ్జార్బ్ చేసుకుంటున్నదా చెక్ చేసుకోవడానికి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ వాడతాం. ఇక్కడ చూసుకుంటే క్లోరోఫిల్ బీది చూడండి, అబ్జార్ప్షన్ అన్నిటికన్నా ఎక్కువ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉన్నది. క్లోరోఫిల్ ఏది, ఇక్కడ ఉన్నది. ఓకే, మళ్ళీ అలా అలా ఇక్కడికి వచ్చేస్తుంటే గ్రీన్ కలర్లో అవన్నీ రిఫ్లెక్ట్ చేసేస్తూ మళ్ళీ ఇక్కడికి వస్తే చూడండి ఏమవుతున్నది, మళ్ళీ అవి అబ్జార్బ్ చేసుకుంటున్నాయి క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి. దాన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, బేసిక్గా ఏ ఏరియాలో అవి ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటున్నాయో అది మనం ఇందులో చూసుకుంటున్నాం. వీఆర్ సీయింగ్ ద అబ్జార్ప్షన్ విత్ రెస్పెక్ట్ టు ద వేవ్ లెంత్. అలా చేస్తున్నాం అంటే మనం అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ చూస్తాం. యాక్షన్ స్పెక్ట్రమ్ మనం ఎప్పుడు చూస్తాం? వాట్ ఈస్ యాక్షన్ స్పెక్ట్రమ్? నౌ యాక్షన్ స్పెక్ట్రమ్ ఈజ్ ప్రొఫైల్స్ ద రిలేటివ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ డిఫరెంట్ వేవ్ లెంత్స్ రేడియేషన్ ఇన్ డ్రైవింగ్ ప్రాసెస్ సచ్ యాస్ ఫోటోసెన్సెస్. అంటే ఫోటోసెన్సెస్ ఎక్కడ అన్నిటికన్నా బాగా జరుగుతున్నది, ఏ వేవ్ లెంత్లో అన్నిటికన్నా బాగా జరుగుతున్నది, ఇది ఇది యాక్షన్ స్పెక్ట్రమ్. చూడండి, రేట్ ఆఫ్ ఫోటోసెన్సెస్ మెజర్డ్ బై ఆక్సిజన్ రిలీజ్. ఏ ఇప్పుడు ఆక్సిజన్ అన్నిటికన్నా ఎక్కువ రిలీజ్ ఎక్కడ అవుతున్నది చూస్తే ఇక్కడ ఇలా డిప్ అయింది, గ్రీన్ కలర్లో అసలు రిలీజ్ అవ్వదు మీకు ఆక్సిజన్, కానీ రెడ్లో వెళ్ళగానే మంచిగా ఇలా ఎక్కువైంది. అంటే ఆక్సిజన్ ఎంత ఎక్కడెక్కడ ఎక్కువగా రిలీజ్ అవుతున్నది, ఏ వేవ్ లెంత్లో ఎక్కువగా రిలీజ్ అవుతున్నది అది చెక్ చేయడానికి మనం ఫోటోసెన్సెస్తో డైరెక్ట్గా కనెక్ట్ చేసుకుంటూ యాక్షన్ స్పెక్ట్రమ్ అని చదువుకుంటాం. సో రెండు స్పెక్ట్రమ్లు ఉన్నాయి, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, యాక్షన్ స్పెక్ట్రమ్. అబ్జార్ప్షన్ అంటే ఏ వేవ్ లెంత్లో అన్నిటికన్నా ఎక్కువ అబ్జార్ప్షన్ జరుగుతున్నది అని చూడడానికి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ చూసుకుంటాం. యాక్షన్ స్పెక్ట్రమ్ అంటే ఫోటోసెన్సెస్ అన్నిటికన్నా బాగా ఎక్కడ జరుగుతున్నది, ఆక్సిజన్ అన్నిటికన్నా ఏ వేవ్ లెంత్లో రిలీజ్ అవుతున్నది అని చూడాలంటే యాక్షన్ స్పెక్ట్రమ్ అనేది చూసుకుంటాం. ఫైన్, సరే, దీంతో మంది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది దిస్ చాప్టర్ అయిపోయింది. ఎక్స్పెరిమెంట్స్ ఇంకా ఇక్కడ వరకు మనం చూసుకున్నాం. సో ఇవాళ చాప్టర్ మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ ప్రీస్లీ అనే అతను కనిపెట్టారు ఆక్సిజన్, అది బెల్ జార్ ఎక్స్పెరిమెంట్ అది చేశారు. దాని తర్వాత ఇంజిన్ హౌస్ గురించి చదువుకున్నాం. ఇంజిన్ హౌస్ ఏమన్నారు, ఇంజిన్ హౌస్ అతను ఏం చేశారు, అతనేమో బబుల్స్ ఎక్స్పెరిమెంట్ చేశారు అక్వాటిక్ ప్లాంట్ తోటి. దాని తర్వాత వ్యానిల్ ఎక్స్పెరిమెంట్ మనకు చాలా ఇంపార్టెంట్. వ్యానిల్ ఎక్స్పెరిమెంట్లో మనం ఏం చేసామంటే, వ్యానిల్ ఎక్స్పెరిమెంట్లో ఏం చేసాం, ఫైనల్గా H2O నుంచి నీళ్ళ నుంచి ఆక్సిజన్ వస్తున్నది, కార్బన్ డైఆక్సైడ్ నుంచి గ్లూకోజ్ ఫామ్ అవుతున్నది అని చెప్పాం. ఓకే, అది కాకుండా క్లాడోఫోరా ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంది. ఓకే, ఆ క్లాడోఫోరా ఎక్స్పెరిమెంట్ కూడా మనం చూసుకున్నాం. ఎవరు చేశారు అది, అండ్
అతని పేరేంటి చెప్పండి క్లాడోఫర్ ఎక్స్పెరిమెంట్ ఎవరు చేశారు ఎంగెల్మ్యాన్ క్లాడోఫర్ ఎక్స్పెరిమెంట్ ఎంగెల్మ్యాన్ అనే అతను చేశారు ఓకే ఫైన్ సో ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అన్నీ ఒకసారి మంచిగా చూసేసుకోండి క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ చెప్పాను నేను మీకు క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ చెప్పానా లేదా చెప్పాను క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ అంతా మంచిగా చూసుకోండి దాని తర్వాత ఫైనల్గా పిగ్మెంట్స్ గురించి కూడా చెప్పాను పిగ్మెంట్స్ ఏం చేస్తాయి అబ్జార్బ్ చేసుకుంటాయి రిఫ్లెక్ట్ చేస్తాయి గ్రీన్ కలర్ని ఎక్కువగా రిఫ్లెక్ట్ చేస్తాయి కాబట్టి మనకి ఆకులు గ్రీన్ కలర్లో కనిపిస్తాయి ఓకే ఇవన్నీ నేను మీకు పిగ్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ కూడా చెప్పేశాను అది కాకుండా అబ్జార్ప్షన్కి యాక్షన్ స్పెక్ట్రమ్ గురించి కూడా చెప్పాను నెక్స్ట్ క్లాస్లో మనం లైట్ రియాక్షన్ గురించి చదువుకోబోతున్నాం లైట్ రియాక్షన్ ఏమిటి ఫోటో సిస్టమ్ 1 ఫోటో సిస్టమ్ 2 అవన్నీ మనం చూసుకుంటాం నెక్స్ట్ క్లాస్లో సో బీ రెడీ కెమీ ఆస్మోటిక్ హైపోథెసిస్ కూడా అందులో వస్తుంది అనుకుందాక సో అన్ని వరకు కవర్ చేద్దాం సో బీ రెడీ ఫర్ ద నెక్స్ట్ క్లాస్ ఈ క్లాస్ నచ్చిందంటే డెఫినెట్గా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ని టైప్ చేయకపోతే బెల్ ఐకాన్ మీద వెళ్ళి క్లిక్ చేయండి వెంటనే ఏ క్లాస్ వచ్చినా మీకు తెలుస్తుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ స్టూడెంట్స్ థ్యాంక్స్ ఛాంపియన్స్ హ్యావ్ అ నైస్ డే హెడ్ బై స్టూడెంట్స్ బై